హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూడా విజయవాడ మహానగరంలో కురుస్తున్న కుంభవృష్టి కారణంగా విజయవాడ నగరం అంతా కూడా జలమయం అయిపోయింది. మొత్తం కూడా 3 రోజులు కురిసిన వర్షపాతముతో మొత్తం ఏరియాలో ఎంత కూడా ప్రస్తుతం మనం సింగునగర్ వద్ద ఉన్నాము. సింగునగర్ కాలనీలో మనం తీసుకుంటే గిన ఈ వరద ఉధృతి కంటే బుడమేరు వాగంతా కూడా పొంగి పొర్లి మొత్తం కూడా ఈ కాలనీ అంతా కూడా జలమయం అయిపోయింది. చూడొచ్చు అక్కడ పాప మా ఇంటి వాళ్ళు కూడా శారదా నిలయం అనేది ఉంది కదా, ఆ నిలయం కావచ్చు, దాని పక్కన కార్లు బైకులు అన్నీ కూడా మొత్తం కూడా నీటిలోనే చిక్కుకుపోయాయి. మొత్తం అపార్ట్మెంట్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, మొత్తం కూడా అక్కడ చూడొచ్చు పై ప్రాంతంలో తీసుకుంటే అక్కడ జనం అంతా కూడా పైకి వెళ్ళేసి మొత్తం ఇల్లు దిగువ ప్రాంతంలో మొత్తం కూడా ఇల్లు నీట మునిగిపోవడంతో మొత్తం కూడా జనం అంతా మిద్దపైకి ఎక్కేసి తన ప్రాణాలను కాపాడుకుంటున్నారు. అయితే వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీద ఈ ప్రాంతంలో ఉంటున్న బోటు సహాయంతో ఇంటింటికి వెళ్ళి ప్రజలకు ధైర్య సాహసాలు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద తీసుకుంటే ఈ పరిస్థితిని ఈ పరిస్థితి ఇక్కడంతా కూడా చక్కబడాలన్నా కూడా సరిదిద్దుకోవాలన్నా కూడా మరో 2 రోజుల పాటు వరుణుడు శాంతించి ఎండ వస్తే తప్పితే కూడా ఈ పరిస్థితి అంతా కూడా సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం లేదు. మొత్తం కూడా మోకాళ్ళతో పైకు నీళ్లు ఇక్కడ చేరుకొని ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ కూడా వాగులోకి వెళ్ళాలా బయటికి వెళ్ళాలి అన్నా కూడా ఈ 2 రోజుల పాటు వల్ల మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురవకుండా ఎండ వస్తే తప్పితే కూడా నీటి ఉధృతి తగ్గి ఈ ప్రాంతం అంతా కూడా సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి కనిపించడం మొత్తం కూడా నీళ్ళల్లో అన్ని నీళ్లు చేరిపోయాయి కదా. వీటన్నిటి కూడా ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికీ కూడా ఇక్కడ ప్రజలను సంరక్షించడానికి ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా మరికొంతమందిని ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళు ఇళ్లపైకి వెళ్ళి ఇలా నిల్చుంది. ఇప్పటికే NDRF బృందాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. బుడమేరు వాగు వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా నీటిమయం అయిపోయింది. ఇక్కడే చాలా కాలనీ వాసులు యువకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కాలనీలలో ఎలాంటి ఆహారపు సరఫరా కావచ్చు, నీటి ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు సరఫరా ఎలాంటి జరగకపోవడంతో మొత్తం కూడా ఇక్కడికి సింగునగర్లోకి చేరుకున్నారు యువకులంతా కూడా. అసలు ఏంటి పరిస్థితి అనే వివరాలు కూడా యువకులతో అడిగి తెలుసుకుంటాం. మీ పేరు బ్రదర్? సార్, నా పేరు ఇస్మాయిల్. సార్, ఇస్మాయిల్ చెప్పండి, ఏంటి పరిస్థితి? మీరంతా ఈ కాలనీ వాస్తవ్యం ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ? సార్, నేను నందమూరి నగర వాస్తవ్యం అండి. సో మాతో పాటు మా అపార్ట్మెంట్ వాస్తవ్యులు కూడా ఉన్నారు, 10 మంది అపార్ట్మెంట్లు. సో నిన్న 7 ప్రాంతం నుంచి వరద ఉధృతి అనేది తాకిడి తగలడం జరిగింది ఈ ప్రాంతానికి. తర్వాత 8 నుంచి ఇంకా 12 ఇంకా 5 అడుగుల్లోపు ఇంకా నీళ్ళు వచ్చేసింది. ఇంకా అలాగే ఉంది నీళ్లు. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి సహాయక చర్యలు కానీ లేకపోతే NDRF బృందాలు రావడం కానీ లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ నుంచి ఏదైనా సహాయాన్ని అందించడం కానీ అలాంటి ఏమీ జరగలేదండి. సో ఇప్పుడైతే మనకి బ్రిడ్జి వరకే మనకి సహాయక చర్యలు అనేవి లిమిటెడ్ అయిపోయినాయి అండి. సో అటు నుంచి ఇటు వెళ్ళిన వాళ్ళు కానీ ఇటు నుంచి అటు లోపలికి వెళ్ళే వాళ్ళు కానీ ఎటువైపు నుంచి కానీ ఏదైనా సహాయక చర్యలు అనేవి కానీ అందించడం జరగట్లేదు. ఆఖరికి గర్భిణీ స్త్రీలు కానీ ముసలోళ్ళు కానీ లేకపోతే వయసు మళ్ళీ వాళ్ళకి వైద్యం అవసరమైన వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఎటువంటివైనా వైద్య సహాయం కావాలా అని చెప్పేసి ఎటువంటి ప్రభుత్వ అధికారి కానీ ఎటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎటువైపు నుంచి కానీ మేం కాదు అంటున్నారు. వాళ్లే వరదకి భయపడితే ప్రజలు చిక్కుకున్న వాళ్ళు ఎలాగుంటుంది వాళ్ళ పరిస్థితి చెప్పండి మీరు. నా పేరు షేక్ అబ్దుల్ సత్తార్ అండి. మారుతి కృష్ణ అపార్ట్మెంట్ నందమూరి నగర్లో ఉంటాం. మేమంతా ఒకే అపార్ట్మెంట్ అండి. మునిగిపోయింది నిన్న 3 రోజులు మునిగిపోయింది సార్. ఒక్క రిస్క్ టీం రాలా, ఎవరు ఏ ఆఫీస్ మేము కాదండి, మా డ్యూటీ మాది కాదండి, మాది కాదండి డ్యూటీ. కోరుకునేది ఏముంది దైత్యం కోరుకుంటుంది సార్? మాది న్యూ RRపేట సార్. నిన్నటి నుంచి ఇప్పుడు వరకు ఒక్క ఫుడ్ ప్యాకెట్ వెళ్ళా అక్కడికి, మొత్తం ఇక్కడెక్కడే పంచుతున్నారు కానీ ఏరియాలో ఒక్క ఫుడ్ వెళ్ళా. మా అమ్మగారికి 2 రోజుల నుంచి జ్వరం, మా నాన్నగారికి బీపీ షుగరు, ఇంటి పేపర్లు అన్నీ తడిచిపోయాయి. వాళ్ళు పైన వెళ్ళి కూర్చున్నారు ఒక్క ఫ్లోరే, ఆ ఫ్లోర్ కూడా మునిగిపోతే వాళ్ళకి దిక్కు లేదు. ఆ సందు మొత్తం అడిగా, ఒక్క ప్యాకెట్ కూడా వెళ్ళలేదంట. ఇక్కడెక్కడే పంచుతున్నారు, పడవలు తీయమంటే ఎవరు తీయట్లా, ఇక్కడెక్కడే తిరుగుతున్నారు. ఆ గంగాలమ్మ గుడి అదే తిరుగుతున్నారు, ఆ కండ్రిక అటువైపు ఎవరు వెళ్ళట్లేదు. మొత్తం ఇది అసలు తెలియాలి కదా సార్, ఇన్ని పెట్టుకున్నారు, ఇన్ని బళ్ళు పెట్టుకున్నారు ఎందుకు సార్? మేము ఏ పార్టీకి అగ్నెస్ట్ కాదు సార్. ఫుడ్ వరకు అందజేయండి సార్, ఆ వాటర్ తగ్గితే చాలు మాకు, ఆ వాటర్ తగ్గితే చాలు. ఆ ఫుడ్ లోపల ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ ఇస్తే ఏం లాభం సార్? ఎన్ని ఫుడ్ ప్యాకెట్లు పడి ఉన్నాయి సార్ కింద, ఎన్ని అందవలసిన వాళ్ళకి అందట్లేదు. ఒక్కొక్కరు 2-3 తీసుకెళ్తున్నారు. ఆకలిగా ఉన్న వాళ్ళు తీసుకెళ్ళినా పర్లేదు సార్, లోపల ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళాలిగా. తీసుకుంటున్నారు సార్, ఆయన మంచిగానే తీసుకుంటున్నారు కానీ ఈ ముందు ఈ అధికారం లోపలికి వెళ్ళాలి కదా సార్. ఇక్కడిక్కడ తిరిగితే ఏం లాభం సార్? రావట్లేదు సార్. ఉన్నత స్థాయి సమీక్షల కన్నా క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ అడుక్కున్నాడు లేరు ఇక్కడ.
అందరూ కావాలంటే 40 రూపాయలు ప్యాకెట్, 50 రూపాయలకి పడవ నుంచి అమ్మాలండి. ప్లాట్లో వాటర్ బాటిల్ 20 రూపాయలు 100 రూపాయలకి అమ్ముకోవాలి. ప్లాట్లో ఎవడ వద్దంటలేదు, తీసుకురావాలి కదా, ఖాళీ తిరుగుతున్నారు అంత అందరూ. ఇదైతే పార్టీలకి దీనికి అసలు సంబంధం లేదు, సప్లై అనేది మధ్యలో రావట్లేదు. ఈ రిస్కీ టీం కూడా ఓన్లీ మెయిన్ రోడ్ మీద తిరుగుతున్నారు తప్ప లోపల మాత్రం వెళ్ళట్లా. లోపలికి ఒక్క ఫుడ్ ప్యాకెట్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం మాత్రము బాధితులను రక్షించడానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదంటే, మాకు సంబంధం లేదంటే దాటవేస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదంటారు. ఇక్కడ ఎవరు కూడా యాచించడం లేదు. భోజనం ప్యాకెట్ కావచ్చు, నీటి బాటిళ్ళు కావచ్చు, అధిక ధరలకు అమ్మినా కూడా కొనుక్కొని తినే పరిస్థితిలో ఉన్నాము. అయితే తమ కాలనీలలో ఇక్కడ చూడవచ్చు, ఒక మహిళను అక్కడ దాంట్లో తీసుకెళ్తున్నారు సమస్యలు పడవడంతో. ఇది ఇది ఇక్కడ పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఆయా కాలనీలకు, అన్ని కాలనీలకు బోట్లను పంపించి ఆ కాలనీ వరదల్లో చిక్కుకున్న వృద్ధులను ఇతరత్ర వారి అందరినీ కూడా రక్షించడంతో పాటు అన్ని కాలనీలకు కూడా భోజనము, నీటి సరఫరా, పాల ప్యాకెట్లు అందించే ఏర్పాట్లు చేయాలనేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చర్యలు తీసుకున్నా అధికార యంత్రాంగం పని చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందనేసి ఇక్కడి ప్రజల యొక్క వాదన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.